దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందాం. దైవజనుడైన యిర్మీయా రాసిన విలాప వాక్య గ్రంథం 3:48 నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచు. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ప్రియులారా, దైవజనుడైనటువంటి యిర్మీయా అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనమును నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతుంది అని. నిజమే, తమ జనులకు నాశనం కలిగింది, అంటే ఇశ్రాయేలు ప్రజలకు నాశనం కలిగింది. యెరూషలేం పట్టణం మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి అన్ని రాజులు దండెత్తి వచ్చారు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేం మీదకి దండెత్తి యెరూషలేముని పాడు చేసి చాలామంది ప్రజలను, యూదులను చెరకు తీసుకువెళ్ళి దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము ప్రాంతం అంతా పాడుదెబ్బగా మారిపోయింది, ఏకాకిగా మారిపోయింది. అందుకనే యిర్మీయా అంటున్నాడు, నా జనులకు కలిగిన నాశనాన్ని నేను చూసినాను. అవును, ప్రజలకి గొప్ప విపత్తు, నాశనము కలిగి అలా కలిగినప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడట, నా జనులకు కలిగిన నాశనాన్ని నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వచ్చిన ఆ శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, ఆ విపత్తుని నాశనాన్ని బట్టి దైవజనుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. మరలా తిరిగి దేవుడు దృష్టి ఉంచేంత వరకు, మరలా వారికి దేవుడు సహాయం చేసేంత వరకు, పట్టించుకునేంత వరకు నా కన్నీరు ఎడతెగకుండా తారుతూనే ఉంటాయి అంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీతో దైవజనుడిగా మనసు విప్పి ఒక మాట, ఈ కరోనా వైరస్ అనేది మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎంత విజృంభించి విలయ తాండవం చేస్తుంది. ప్రపంచ దేశాలలో ప్రజలు ఎంతో మంది దాని బారిన పడ్డారు, ఎంతో మంది రోగగ్రస్తులయ్యారు, చాలా మంది ఆ కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారు. మీ అందరికీ తెలుసు ఎంతో మంది చనిపోయారు, లక్షల మంది దాని బారిన పడ్డారు, వేల మంది చనిపోయారు. ఈరోజు కూడా మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అది విజృంభిస్తుంది. రోజు రోజుకి దాని సంఖ్య పెరిగిపోతుంది, రోజు రోజుకి దాని బారిన పడేటటువంటి వారి సంఖ్య లెక్కకి విస్తరిస్తుంది, మరణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటి? యిర్మీయా వలె మనం కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని బిడ్డ, దైవజనుడువైన, విశ్వాసువైన, దేవుని బిడ్డగా ఉన్న నీతో దైవజనుడుగా తెలియచేయగలిగిన ఒక మంచి మాట, మనం కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలి. యిర్మీయా ఏడుస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, నా జనులకు కలిగిన నాశనాన్ని నేను చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతుంది, మళ్ళీ ఆకాశం నుండి దేవుడు దృష్టించేంత వరకు, నా ప్రజలకి మళ్ళీ క్షేమం కలిగేంత వరకు నా కన్నీరు ఎడతెగక కారుతుంది అది. మీ అందరికీ తెలుసు యిర్మీయాకి విలపించే ప్రవక్త అనే ఒక పేరు కూడా ఉంది, ఎప్పుడు ప్రజల కోసం ఏడుస్తుంటాడు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నీవైనా నేనైనా కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఎంతో శక్తిగా. మీ అందరికీ తెలుసా, రాజుల 2:20 కనుక మీరు తర్వాత జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇజ్కియా అనబడినటువంటి రాజు మనకు కనబడు, అతనికి మరణకరమైన వ్యాధి కలిగింది. దైవజనుడైన యెషయా అన్నాడు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. అప్పుడు వెంటనే ఇజ్కియా ఏం చేశాడు, గోడ తట్టు ముఖం తిప్పుకొని, గోడ తట్టు అంటే దేవుని తట్టు అని అర్థం,
దేవుని తట్టు మొహం తిప్పుకొని ఎంత యథార్థంగా జీవించాడో, ఎంత నమ్మకంగా బ్రతికాడో దేవునికి గుర్తు చేస్తూ కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను అని మళ్ళీ అదే దైవజ్ఞుడితో రాజైన ఇస్కియాకి కబురు పెట్టాడు. కన్నీటి ప్రార్థన ఎంత త్వరగా రిజల్ట్ వస్తుందో కదా. ఇంకా దైవజ్ఞుడైన యెషయా ఆ వాక్యాల ప్రకారంగా ఇంకా అసలు ఆ రాజగృహం నుంచి బయటికి కూడా వెళ్ళలేదు, కన్నీరు కాచి ఇచ్చికే ఆ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కన్నీటి ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది. యిర్మీయా వలె మనం కూడా కన్నీరు కాదు, ఇజ్కియా వలె మనం కూడా కన్నీరు కాదు, నశించిపోతున్నాయి ఆత్మ. ఈ కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది నష్టపోయి నశించిపోతున్నారు. కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, మోకాల మీద పడి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు అనేక మందిని రక్షిస్తాడు. అటు కన్నీటి ప్రార్థన అనుభవం, అటు కృప దేవుడు మనందరికీ దయచేయమని ఆమేన్.